నిద్ర తెలియవాడే నిర్మల యోగిరా అన్నాడు యోగివేమన. నిద్ర తెలియవాడే ఎవరైతే నిద్ర ఎలా ఉంటుందో తెలుసుకుంటారో వాళ్ళంతా కూడా సుజ్ఞానులు, సిద్ధయోగులు అని వేమన చెప్పడం జరిగింది. నిద్ర తెలియవాడే అని అంటే తెలియనివాడెవడు, అందరూ నిద్రపోతూనే ఉన్నారు. ప్రతిరోజు కొన్ని గంటలు మానవుడు నిద్రిస్తూ ఉన్నాడు. అందరూ నిద్రపోతున్నారు, కానీ ఆ నిద్ర ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. అంటే ఒక జడంగా, రాయిలాగా వాడు పడి ఉంటాడు. నిద్ర ఏ విధంగా ఉన్నదో తెలిసిందంటే అతడిని యోగి అని అంటారు. నిర్వికల్ప సమాధికి, మనసు లేని స్థితికి, నిద్రకు ఏమిటి డిఫరెన్స్ అని అంటే, నిద్రలో మానవుడికి ఎరుక ఉండదు, ప్రజ్ఞానం ఉండదు. నిర్వికల్ప సమాధిలో ఎరుక పూర్ణంగా ఉంటుంది. నేనే ఆ పరమాత్మను అన్నటువంటి అలౌకిక ప్రజ్ఞ ఉంటుంది. ఆ ప్రజ్ఞ ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ ప్రజ్ఞను దర్శించడమే ఆత్మసాక్షాత్కారము అని అంటారు. ఎప్పుడైతే నీవు సాక్షిగా ఉంటావో నిద్ర కూడా ఎలా ఉంటుందో నీకు తెలుస్తుంది. అందుకే వేమన నిద్ర తెలియవాడే నిర్మల యోగిరా అని అన్నాడు. మరి ఇటువంటి దివ్యస్థితి ఎలా కలుగుతుంది? మనసు లేని అమనస్క స్థితి, తురియ స్థితి, భావాతీత స్థితి ఎలా కలుగుతుంది అని అంటే గురువు యొక్క అనుగ్రహం కలగాలి. ఎప్పుడైతే సిద్ధగురువు యొక్క అనుగ్రహం అనేటువంటి గాలి వీస్తుందో అప్పుడు జ్ఞానభాస్కరుడు ప్రకాశిస్తాడు. ఎప్పుడు ఆత్మానుభూతిని కలుగుతుందో సత్యదర్శనం అవుతుంది. అంటే సత్యమేమిటో, అసత్యమేమిటో నీకు తెలుస్తుంది. ఎప్పుడు సత్యము తెలుస్తుందో నీవు పరమసుఖాన్ని పొందుతావు. ఈ లోకములో మానవుడు పొందేదంతా ఏమిటి అని అంటే కేవలము సుఖం మాత్రమే. ఆ సుఖం కూడా ఎంత అనుభవిస్తున్నాడు? ఒక 3% అనుభవిస్తూ ఉన్నాడు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, వీటితో మానవుడు ఒక 3% ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. ఆ 3% కోసమే తహతహలాడుతూ ఉన్నాడు, జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉన్నాడు. మరి 100% సుఖమేమిటి అని అంటే, ఎప్పుడైతే నీవు నిర్వికల్ప సమాధిని పొందుతావో, మనసు లేని స్థితిని పొందుతావో, అప్పుడు నీవు 100% ఆనందాన్ని అనుభవిస్తావు. ఆ ఆనందం యొక్క గొప్పతనం ఎంతటిదయ్యా అని అంటే, దేవతలు అనుభవించే సుఖము కూడా ఆ ఆనందములో ఒక బొట్టు మాత్రమే. దీనిని బట్టి నీలో ఉన్నటువంటి ఆనంద నిధిలో నీవు రమించడం ఎంతటి వైభవపేతమో నీకు అర్థమైంది. నీలో నీవు అనుభవించడము ఎంతటి గొప్పతనమో నీకు చక్కగా బోధపడింది. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? నీలోనే ఉన్నాడు. భగవంతుడు బయట లేడు, నీలోనే అతి సన్నిహితంగా ఉన్నాడు, చాలా దగ్గరగా ఉన్నాడు. మరి ఎందుకు బయట వెతుకుతూ ఉన్నాము, ఎందుకు బయట అన్వేషిస్తున్నాము అని అంటే, మాయా మోహము. సత్యాన్ని అసత్యంగా, అసత్యాన్ని సత్యంగా భ్రమింపజేసేటువంటి శక్తి మోహము. కాబట్టి గురువును ఆశ్రయించి ఎప్పుడైతే మనసును నీవు అంతర్ముఖం చేస్తావో, మనసును నీవు ఆత్మలో లయింపజేస్తావో, మనసును దాటుతావో, అమనస్క స్థితిని కలుగుతుంది. దీన్నే తురీయము అని అంటారు. మనిషికి ప్రధానంగా 4 అవస్థలు ఉన్నాయి.
ప్రతి మనిషికి తెలిసింది ఎన్ని అవస్థలు అంటే కేవలం మూడు మాత్రమే. ఏమిటివి? జాగ్రత్త అవస్థ అంటే ఇప్పుడు మనం ఉండేటువంటి స్థితిని జాగ్రత్త అవస్థ అని అంటారు. నిద్రపోతాము, గాఢ నిద్రపోయే ముందర కలలు కంటాము, దీన్ని స్వప్నావస్థ అని అంటారు. స్వప్నాలు కూడా ఆగిపోయి ఇక నీవు గాఢంగా జడంగా ఏమి తెలియని ఒక మొద్దులాగా పడి ఉంటావు, దీన్ని సుషుప్తి అని అంటారు. ఇక నాలుగో అవస్థ ఏమిటిది అని అంటే తురియావస్థ. తురియావస్థనే ఆత్మసాక్షాత్కారం అని అంటారు. అంటే నీవు నాలుగవ స్థితిని పొందాలి, నాలుగవ అవస్థను పొందాలి, అప్పుడు నీకు ఆత్మానందం కలుగుతుంది. ఏ మనిషి అయినా ఏం కోరుకుంటాడు? నేను ఆనందాన్ని అనుభవించాలి అని కోరుకుంటాడు. మరి ఆనందము ఎంతటి ఆనందం? అది క్షణిక ఆనందం, 3% ఆనందం. కానీ పూర్ణానందాన్ని, పరమానందాన్ని నీవు పొందాలంటే ఏమిటి తరుణోపాయం? ధ్యానము చక్కగా చేయాలి. ధ్యానం అన్నటువంటి సాధనతో నీవు మనసును ఆత్మలో లయింపజేయాలి, అప్పుడు నీకు 100% ఆనందం కలుగుతుంది. దేవుడు, సాక్షాత్కారము ఇవన్నీ వేరే విషయాలు. నేను అంటున్నాను, నీవు అశాంతి లేకుండగా, సంఘర్షణ లేకుండగా, ఆవేదన లేకుండగా నీవు పరమ సుఖంగా ఉండాలి అంటే ఏం చేయాలి? చక్కగా ధ్యానముతో అమనస్క స్థితిని పొందాలి. ధ్యానము చేసి మనసును దాటాలి. ధ్యానము చేసి నీలో ఉన్నటువంటి ఆనంద నిధిని సొంతం చేసుకోవాలి. ఈనాడు లోకం ఏం చేస్తుంది? కేవలము లోకములో లభించేటువంటి ధనము కోసము తహతహలాడుతూ ఉన్నారు. కానీ ఆనందనిధి, దివ్యనిధి, జ్ఞాననిధి ఎక్కడ ఉంది? నీలోనే ఉంది. ఆ నీలో ఉన్నటువంటి నిధిని ఎప్పుడైతే నువ్వు కనుగొంటావో ఇంకేముంది, లక్ష్మీదేవి కూడా నీకు సలాం చేస్తుంది. అంతటి గొప్ప జన్మ మానవుడి యొక్క జన్మ. కాబట్టి చక్కగా ధ్యానం చేయాలి. మనసును నిర్మలంగా తయారు చేసుకొని ఆ మనసును దాటాలి. మనసును దాటి ఎప్పుడైతే నీవు ఆ సమాధిని పొందుతావో పూర్ణానందాన్ని పొందుతావు, సదానందాన్ని పొందుతావు, పూర్ణ ఆరోగ్యాన్ని పొందుతావు, పూర్ణమైనటువంటి ఎన్నో శక్తులను నీవు సాధిస్తావు.